నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైమ్. నీట్ ఫలితాలు వెలువడ్డాయి. మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో ఉత్సాహం కనబడుతోండగా, ర్యాంకులు రాక కేవలం నీట్ అర్హత సాధించిన విద్యార్థులు నిరుత్సాహంతో ఉన్నారు. ఇటువంటి విద్యార్థుల్లో కొందరు ఎటువంటి నిరాశ చెందకుండా విదేశాల్లో ఎంబీబీఎస్ చేసేందుకు సంసిద్ధులవుతున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు ఈ ఏడాది నుంచి నీట్ ఉత్తీర్ణతను అర్హతగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. నీట్ క్వాలిఫై అయిన విద్యార్థులకు విదేశీ విద్యా సంస్థలు ఎంబీబీఎస్ లో చేరేందుకు అవకాశం కల్పించడంతో అనేక మంది విద్యార్థులు విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. వారాశయాన్ని నెరవేర్చే విధంగా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సెంట్రల్ అమెరికా మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. సెంట్రల్ అమెరికాలో బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆథరైజేషన్ సంస్థ అయిన ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ ఏ సాయికృష్ణ గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి సెంట్రల్ అమెరికా గురించి, అక్కడి యూనివర్సిటీ గురించి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. హలో సాయికృష్ణ గారు, వెల్కమ్ టు స్టూడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో నీట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. చాలా మంది మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, రాని వాళ్ళు కూడా అంతే డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. ఇంకా డాక్టర్ అవ్వలేమేమో, ముఖ్యంగా డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇంకా అవ్వలేమేమో అనే నిరుత్సాహంతో ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి ఎంతవరకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయంటారు? ఇప్పుడు నీట్ ఎలిజిబిలిటీ అనేది పెట్టిన తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ సీట్లు దొరుకుతాయని ఒక ఆశతో స్టూడెంట్స్ రాస్తారు. కాకపోతే మనకు ఎలిజిబుల్ అయిన వాళ్ళ పర్సంటేజ్లో ఆ సంఖ్యలో కనీసం 10% కూడా సీట్లు లేని పరిస్థితి ఉంది ఇక్కడ ఇండియాలో. సో అది మన గవర్నమెంట్ వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి ఇప్పుడు చర్చించలేము, ఎందుకంటే చదువుకోవాలనుకు విద్యార్థులు చాలామంది ఉన్నారు, అలాగే డాక్టర్లు అవసరం ఉంది. కాకపోతే సీట్లు ఎందుకు లేవు అన్నది, సీట్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రీజన్ ఏంటంటే, నీ చిన్న చిన్న కంట్రీస్లో కూడా వాళ్ళ దేశస్తులతో పాటు అంటే లోకల్ స్టూడెంట్స్తో పాటు ఓవర్సీస్ స్టూడెంట్స్ని తీసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవాళ సిఎస్ కంట్రీస్ అనుకోండి, రష్యా, చైనా, అమెరికా, ఇవన్నీ కూడా విదేశీ విద్యార్థుల్ని తీసుకుంటున్నారు. బట్ మనకి ఇక్కడ ఏంటంటే, పేషెంట్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, చదివే విద్యార్థులు ఉన్నారు, డాక్టర్స్ కావాల్సి ఉంది. అయినా కానీ మనకు స్టూడెంట్స్ విదేశాలకు పోవాల్సిన పరిస్థితి ఉంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ అయినంత మాత్రమే సరిపోదు, వాళ్ళకి ఇక్కడ ఈ ఏబి తర్వాత ఈ మేనేజ్మెంట్ కోటా దగ్గరికి వెళ్ళేసరికి రేట్లు చూస్తే వాళ్ళు కట్టుకోలేనంత పరిస్థితుల్లో ఉన్నారు. 1 crore అబోవ్ ఉంది. సో ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయము. సో దీనికి సంబంధించి స్టూడెంట్స్ ఎప్పటి నుంచో ఓవర్సీస్కి వెళ్తున్నారు, ఇక్కడ కట్టుకోలేకపోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇక్కడ కట్టుకోగలిగి ఉండి కూడా పాత రోజుల్లో వెళ్ళేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు అమెరికాకి స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ ఫస్ట్, మనం ఐటీ అనేది 98-99 నుంచి స్టార్ట్ అయింది ఎక్కువ మంది వెళ్ళడం. దానికి ముందు డాక్టర్స్ వెళ్ళేవాళ్ళు, ఇక్కడ చదువుకోగలిగిన ఉండేవాళ్ళు కూడా డాక్టర్స్ వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళు ఎక్కువ మంది, ఇండియన్ డాక్టర్స్ అక్కడ ఎక్కువ ఉన్నారు. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అక్కడ వేతనాలు కానివ్వండి, వాళ్ళకి ఫర్దర్గా అవకాశాలు కానివ్వండి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అమెరికా వైపు మొగ్గు చూపేవాళ్ళు మన వాళ్ళు. సో దాని తర్వాత అంత ఎఫర్ట్ చేయలేకపోవడము, అక్కడ అమెరికాకు వెళ్ళి చదువుకునేంత ఎఫర్ట్ చేయలేకపోవడము, ఇవన్నీ లేదా ఆ యుఎస్ఎంఎల్ఈ సంబంధిత టెస్ట్ ఏదైతే ఉందో ఎలిజిబుల్ కాలేకపోయిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఇక్కడ కానివ్వండి లేకపోతే వేరే కంట్రీస్లో తక్కువ అంటే 10 lakhs 15 lakhs ఉండే కంట్రీస్, మనకు రష్యా సిఎస్ కంట్రీస్లో చదివేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే మొత్తం టోటల్ చేంజ్ అయింది ఇయర్ నుంచి. ఎలిజిబిలిటీ ఉంది కానీ సీట్లు లేవు ఫారిన్కి వెళ్ళాలి. సో వాళ్ళందరూ కూడా క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు, 90% ఉండడము వాళ్ళలో పర్సంటేజ్తో పాటు ఆ టెస్ట్ నీట్ అనేది ఈ నెగటివ్ మార్కింగ్ అయ్యేసరికి వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళ టెన్స్ ఆ ఎగ్జామ్ రోజు ఏదన్నా టెన్షన్ అయ్యో లేకపోతే ఏదో ఒక హెల్త్ బాగాలేకపోవడం ఏదో ఒక రీజన్ వల్ల సరిగా రాయలేకపోతే భయంతో అంటే ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండి వీళ్ళు సరిగా అటెండ్ చేయలేకపోతే ఏమవుతున్నాయంటే ఆ ర్యాంక్స్ తగ్గిపోతున్నాయి. ఒకటి ఏంటంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు 400 above వచ్చిన వాళ్ళకి ఏబీ కేటగిరీలో వచ్చే అవకాశం ఉంది, 300 below 300 వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువ అయిపోయినాయి అన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ అంటే ఒకటి వచ్చి మళ్ళీ అగైన్ ఒక 1 year ఆగి లాంగ్ టర్మ్ రాసుకుని వెళ్ళడం ఒక పద్ధతి, లేదా ఓవర్సీస్ ఆపర్చునిటీస్ చూడడం ఒక పద్ధతి. సో వాళ్ళల్లో ఇప్పుడు ఇండియాలో ఈ ఎలిజిబుల్ కానోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎలిజిబుల్ అయ్యి సీట్లు దొరకనే పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశము. ఎస్పెషలీ ఇప్పుడు మనము ఈ అమెరికన్ అంటే సెంట్రల్ అమెరికన్ ఏ అయితే కంట్రీస్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఈ కంట్రీస్ ఏ అయితే ఉన్నాయో
ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ అమెరికన్ స్టూడెంట్స్ వచ్చి చదువుకుని వెళ్ళే పరిస్థితులు అనమాట. అక్కడ అవన్నీ ఒక కొద్ది సంవత్సరాల ముందర చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి అనమాట, 75 lakhs నుంచి 1 crore, 1.5 crore అలా ఉండేది. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ సిస్టమ్ దాన్ని బాగా మినిమైజ్ చేసి మన ఇండియన్ ఫ్యాకల్టీ ఇండియన్ మేనేజ్మెంట్తో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఈ లాస్ట్ 15 ఇయర్స్లో డెవలప్ చేయడం జరిగింది ఆఫ్షోర్. సో ఈ విధంగా చూసుకుంటే రెండు అడ్వాంటేజెస్ అయినాయి. ఒకటి ఎంబీబీఎస్తో పాటు పీజీ చదివే అవకాశం అనమాట. సో ఎంబీబీఎస్తో పాటు పీజీ చదివే అవకాశము, రెండోది వచ్చేసి ఒకవేళ కంప్లీట్ కాకపోతే వెనక్కి వచ్చేది, అది ఎలాగో మిగతా వాళ్ళ స్టూడెంట్స్ లాగే ఉంది. సో ఇలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వడం అనేది ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైనా కానీ అమెరికాకు వెళ్ళి అక్కడ కానీ 2-3 ఇయర్స్ ఏది 5 ఇయర్స్ కోర్స్ ఇది 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత క్లినికల్స్ అది యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 రాసుకొని కానీ అమెరికా కానీ కానీ వెళ్ళగలిగితే అక్కడ క్లినికల్స్ చేయగలిగితే తర్వాత స్టెప్ 2 ఏదైతే సిఎస్సీకే కానీ కంప్లీట్ చేయగలిగితే అక్కడ ఫ్రీగా పీజీ చేసే అవకాశం ఉంది. అంటే దానికి రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అవన్నీ ఉంటాయి. 3-6 ఇయర్స్ పీజీ ఫ్రీగా చేయడంతో పాటు వాళ్ళకి స్టైఫండ్ అంటే కోర్సును బట్టి 3-6 lakh rupees ఇండియన్ కరెన్సీలో వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇవన్నీ పాసిబుల్ అని చాలా మందికి అనుమానం ఏంటంటే అంత చాలా టఫ్గా ఉంటుంది ఎగ్జాము, అసలు మాకు పాసిబిలిటీ ఉంటుందా అలాగే చెప్తారు అన్నట్లు ఉంటుంది అనమాట. టఫ్గా ఉన్నమాట వాస్తవం అండి, టఫ్గా ఉన్నమాట వాస్తవం. అంతకుముందర ఏంటంటే ఇక్కడ రాక మార్కులు తక్కువ వచ్చిపోయి అక్కడ ఏదో అమెరికాకు పోదాం అనుకున్న వాళ్ళకైతే చాలా దాదాపు కష్టం, శూన్యం అని చెప్పచ్చు. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో 30%, కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో 40% కూడా సక్సెస్ రేట్ ఉంది. సో ఆ విధంగా తీసుకుంటే నిజంగా ఇది ఒక మంచి అవకాశం స్టూడెంట్స్కి. ఎవరైతే బాగా అంటే ఇక్కడ మన దగ్గర బాగా చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, 95% అండ్ అబోవ్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ర్యాంక్స్ పరంగా మంచి పర్సంటేజ్ ఉన్నవాళ్ళు కానీ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఓకే అంటే ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రమణారావు గారు హలో అండి, చెప్పండి. హలో అండి, నాకు నీట్ లో 259 marks వచ్చాయండి. అమెరికాలో పీజీ చేయాలనుకుంటున్నాను. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హలో రమణారావు గారు, నేను సెంట్రల్ అమెరికాలో పీజీ చేయాలనుకుంటున్నాను అండి. ఓకే, అది ఇండియాలో డిగ్రీ చెల్లుతుందా అండి, ఎంసీఐ ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా అండి. అంటే కొన్ని 5 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ యూకే, ఈ కంట్రీస్లో పీజీ చేసిన వాళ్ళకి మాత్రమే ఇండియాలో గుర్తింపు ఉంటుందండి. సో అది ఇండియన్ ఎంసీఐ గైడ్లైన్స్లో ఉంటుంది, అది మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ 5 కంట్రీస్లో చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఓకే సాయి కృష్ణ గారు, యాక్చువల్లీ మేము విన్నాము మీరు చాలా దేశాల్లో పర్యటించారు అని, మంచి మంచి యూనివర్సిటీలు అన్నీ చూసి వచ్చారు అని. మధ్యతరగతి వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి, సో మాకు కూడా ఎంబీబీఎస్ చేయాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. ఒకవేళ అవకాశం కల్పించినా మంచి యూనివర్సిటీలో వాళ్ళు అనుకునే కాస్ట్లో రావాలి అన్ని, అలా మీరు ఎఫర్ట్ పెట్టినట్టు మేము విన్నాము. సో ఎక్కడెక్కడ పర్యటించారు, సో అమెరికన్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇది అమెరికా కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అమెరికన్ గా నైబరింగ్ కంట్రీస్ అనుకోవచ్చు, ఐలాండ్స్ ఉంటాయి ఇవి, కరేబియన్ కంట్రీస్ అంటారు ఇవి. సో ఇవి ఒక్కొక్కటి అమెరికా నుంచి కొన్ని కంట్రీస్ 2.5 hours, 3 hours, 3.5 hours బై ఫ్లైట్ ఇవి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమెరికన్ కోటా సిస్టమ్ ఉందన్నమాట. అమెరికన్ అమెరికాలో వాళ్ళు ఆఫ్ షోర్ క్యాంపస్ కింద వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆపర్చునిటీ ఏంటంటే మేజర్ గా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళి పీజీ చేయాలంటే మనకు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జనరల్గా థర్డ్ ఇయర్ తర్వాత రాయొచ్చు, కానీ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ రాసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు థీరీ వేరుగా క్లినికల్స్ వేరుగా అంత కంప్లీట్గా సెగ్రిగేట్ చేసి లేదు. సో అక్కడ వచ్చేసరికి యుఎస్ఎంఎల్ఈ ప్యాటర్న్ ప్రకారం ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు టీచ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే 3 ఇయర్స్ అవ్వగానే యుఎస్ఎంఎల్ఈ స్టెప్ ఆన్ చేసే అవకాశం ఉంటుంది, క్లినికల్స్ అక్కడే చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే టీచింగ్ హాస్పిటల్లో వాళ్ళు ఎలా అంటే ఒక డాక్టర్ లాగా ట్రీట్ చేయబడతారు. ఇప్పుడు ఎప్పుడైతే టీచింగ్ హాస్పిటల్లో వాళ్ళు క్లినికల్స్కి వెళ్తారు, అది పెద్ద మేజర్ అడ్వాంటేజ్ అనమాట. సో ఈ అడ్వాంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ, ఈ పర్టికులర్ ఈ ఐలాండ్స్లో మాత్రమే ఈ అవకాశం ఉండే ఈ అవకాశం ఉందన్నమాట. ఓకే, యాక్చువల్లీ ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీజీ కూడా ఫ్రీ అనే పెట్టారు, చాలా ఖర్చుతో కూడుకున్నది, ఇంత మంచి అవకాశం ఎలా అంటారు? అంటే ఇది అంత ఈజీ కాదండి. అంటే ఫ్రీ అనేది ఏదో వెళ్ళంగానే ఫ్రీ కాదు ఇది, ఎవరైతే అది టఫ్గా ఉంటుందండి. యుఎస్ఎంఎల్ఏ అనేది యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్, అది టఫ్గా ఉంటుంది, చాలా కష్టపడాలి కష్టపడాలి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీకి వెళ్ళినా ఇక్కడ యూజీ చేసిన ఎంబీబీఎస్ ఒకవేళ సీట్ వచ్చినా కానీ ఇక్కడ పీజీ చేయాలని అంటే మళ్ళా సీట్లు మళ్ళీ 10% ఉంటాయండి, 10-15% ఉంటాయి. సో మళ్ళీ అగైన్ టఫ్ కాంపిటీషన్ మళ్ళీ వాళ్ళు చూడాల్సి ఉంటుంది.
ఒకేసారి అంటే ఒకేసారి కానీ ఆ విధంగా కంపిటీట్ చేయగలిగిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. ఇది అంటే ఫస్ట్ లోనే ఆ ఎఫర్ట్స్ పెట్టగలిగిన వాళ్ళకి ఒక్కసారి పీజీలోకి ఎంటర్ అవ్వగలిగితే వాళ్ళకి ఆ కోర్సుతో పాటు స్టైఫండ్ అనేది కూడా దొరుకుతుంది అన్నమాట. సో అది ఎవరికైతే స్టూడెంట్స్ నిజంగా నేను డాక్టర్ కావాలి అంటే మనం ఎట్లా ఉండాలి అని అంటే ఆ ప్యాషన్ ఉండాలి, ప్లస్ ఆ గ్రాస్పింగ్ పవర్ ఉండాలి. సో అన్ని రకాలుగా వాళ్ళు కంప్లీట్ చేయగలిగిన వాళ్ళకి మాత్రమే ఇది అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, అనంతపూర్ నుంచి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు చెప్పండి. చంద్రశేఖర్ గారు మేడం, మా అబ్బాయి ఫార్మర్ డిగ్రీ అయిపోయింది, 6 ఇయర్స్ కోర్సు ఫార్మసీ సార్. మళ్ళా ఫ్యూచర్ లో మనం పీజీ చేయాలంటే ఏ కంటే బాగుంటుంది సార్? ఫార్మా గురించి అడుగుతున్నారండి. ఫార్మా డి సార్, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అయిపోయింది. ఓకే, అదే ఇంటర్న్షిప్ గానీ ఎగ్జామ్ రాసినాడు, ఏ కంట్రీ బాగుంటుంది సార్ పీజీ చేసేకి వాళ్ళు? సార్ ఇది ఈరోజు ఎంబీబీఎస్ గురించి మాట్లాడుతున్నాము. ఫార్మా డి అంటే ఇప్పుడు క్లినికల్ ఫార్మసీ, ఫార్మకాలజీ, ఫార్మస్యూటికల్ సైన్స్ ఇవి రిలేటెడ్ కోర్సెస్ అవి. సో ఇవన్నీ కూడా మీకు యుఎస్లో ఉన్నాయి, యూకేలో ఉన్నాయి, తర్వాత కెనడాలో ఉన్నాయి, ఆ కంట్రీలకు సంబంధించి. సో మీరు నెంబర్కి కానీ కాల్ చేస్తే డీటెయిల్గా మనము చెప్పగలమండి తర్వాత. ఓకే సార్. మరొక కాలర్ అశోక్ గౌడ లైన్లో ఉన్నారు. అశోక్ గారు మేడం చెప్పండి, డౌట్ ఏంటో? ఏం లేదు మేడం, మా పాపకు ఐపీలో 97 వచ్చింది, 97% వచ్చింది. మా మన ఎంసెట్లోనేమో 2000 ర్యాంక్ వచ్చింది మేడం. ఓకే, నీట్ లోనేమో 97,000 వచ్చింది, 79,000 ర్యాంక్ వచ్చిందమ్మా. ఓకే, మార్క్స్ వచ్చేసి 397 మేడం. ఓకే, నాకు బి కేటగిరీ రావచ్చా, ఏ కేటగిరీ రావచ్చా, లేదంటే మేము ఎంబీబీఎస్ చేయలేకపోతామా మేడం? ఆర్థికంగా కొద్దిగా వీక్ మేడం. ఓకే అండి, అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసినంతలో వాళ్ళకి బి కేటగిరీ వచ్చే అవకాశం ఉందండి. అవకాశం ఉంది, కాకపోతే అది కాలేజీని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఇన్స్టిట్యూషన్ ఎలాంటిది అవన్నీ కూడా కౌన్సిలింగ్లోనే తెలుస్తాయి. ఇవి అప్రాక్సిమేట్గా నియర్లీ 400 ఉండే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా బి కేటగిరీ వస్తే ఇంకా ఆల్మోస్ట్ 50 to 60 lakhs మధ్యలో ఇన్స్టిట్యూషన్ బట్టి మన స్టేట్ని బట్టి ఉంటుంది, కాబట్టి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది బి కేటగిరీలో వాళ్ళు అడిగినట్లు. ఓకే, అదే మేము ఎంబీబీఎస్ చేయాలేమా అని అడుగుతున్నాం. చేయొచ్చు, వాళ్ళ ర్యాంక్ మంచి ర్యాంక్ అది, వాళ్ళు అడిగిన బి కేటగిరీ వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఓకే అండి. సో యూనివర్సిటీకి పంపించినప్పుడు చాలా మంది పేరెంట్స్ మీ దగ్గర కొన్ని డౌట్స్ రేస్ చేస్తూ ఉంటారు, అక్కడ వేరే ప్రదేశానికి పంపిస్తున్నారు కాబట్టి అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయని, హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ వైజ్ బాగుంటుందా, లాంగ్వేజ్ పరంగా ఏమైనా ఇబ్బందులు వస్తాయా, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి. ఇంకా ఎంబీబీఎస్ అనగానే ల్యాబ్ ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో ఇవన్నీ కామన్ డౌట్స్, ఒక పేరెంట్కి వచ్చే కామన్ డౌట్స్. సో వీటన్నిటికి మీరు ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు కంట్రీ పరంగా ఇవాళ నేను చెప్పంగానే అది బాగుంటుందని నా మాట కన్నా కూడా ఇవాళ ఇంటర్నెట్ పరంగా వెంటనే తెలుసుకునే అవకాశం ఉందండి. యూట్యూబ్ రూపంలో కానివ్వండి, ఆ కంట్రీ వెబ్సైట్ అనుకోండి, యూనివర్సిటీ వెబ్సైట్లో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తుంటారు, ఇంక్లూడింగ్ వెదర్తో కూడా, వెదర్ రిపోర్ట్ ఈ రోజు ఎప్పుడు ఉంది, 1 మంత్ తర్వాత ఎలా ఉంటుంది కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది. అందువల్ల ఇప్పుడు మీరు ఇది కంట్రీస్ చూసుకుంటే ట్రోపికల్ వెదర్ అంటే మనకు సిమిలర్గా ఉండే వెదరు మనకు, అలాగే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, ట్రోపికల్ వెదర్, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, డిసీజ్ ప్యాటర్న్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం అనమాట. అంటే కొత్తగా వెతుక్కునే అవకాశం ఉండదు, చిన్న ప్యాటర్న్లో తేడా ఉంటుందేమో కానీ లెర్నింగ్లో, అదర్వైజ్ లాంగ్వేజ్ పరంగా కానీ సేఫ్టీ పరంగా కానివ్వండి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండే కంట్రీ ఇది. సో అది ఆ కంట్రీ కూడా ఎస్పెషల్లీ బార్బడోస్ మీరు చూస్తే టాప్ 15 or 20 ఉందన్నమాట సేఫ్టీ వైజ్, కంట్రీస్ తీసుకుంటే. అందువల్ల సేఫ్టీ వైజ్ కానివ్వండి, సెక్యూరిటీ వైజ్ కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, సో మనం కన్సల్టెన్సీ గురించి మాట్లాడుకోవాలి. చాలా మంది ఈరోజు ఎంబీబీఎస్ చేయాలని కళ ఉన్నా కూడా ఇక్కడ ఒక మాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి, ఎక్కువ వాళ్ళు బ్యాడ్ రివ్యూస్నే ఎదుర్కోవడము, లేకపోతే వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం జరుగుతుంది. సో మీ కన్సల్టెన్సీనే ఎంచుకోవాలి అని నేను కనుక క్వశ్చన్ చేస్తే మీరేం సమాధానం చెప్తారు? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఒకటండి, మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్. ఇది ఇప్పుడు మనము లాస్ట్ 18 ఇయర్స్ నుంచి రిక్రూట్ చేస్తున్నాం అండి, వీఆర్ రిప్రజెంటింగ్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్. అలాగే మనము స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు వీటికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ కావాల్సింది సేఫ్టీ, సెక్యూరిటీ, ఫుడ్ వైజ్ వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కలగజేయడంతో పాటు
క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో ఇవన్నీ కూడా మనము నెంబర్ ఆఫ్ అదర్ కంట్రీస్ని కూడా మనం రిప్రజెంట్ చేస్తున్నాం, అదర్ కంట్రీస్కి మనం స్టూడెంట్స్ని పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఎవరి ఇయర్ మెరుగుపరుచుకుంటా మన సర్వీసెస్ వైజ్ కానివ్వండి. సర్వీసెస్ అంటే ఓన్లీ ఫుడ్ హాస్టల్ ఒకటే కాదండి, ఫెసిలిటీస్. ఇప్పుడు మేము కానీ చూసుకుంటే మేము వేరే ఇన్స్టిట్యూషన్స్, అప్పుడు మన కజకిస్తాన్ కానివ్వండి, ఫిలిప్పీన్స్ కానీ, వేరే కంట్రీస్లో మనం ఏదైతే ప్రమోట్ చేశామో వాళ్ళకి ఈ ఫెసిలిటీస్తో పాటు మనం ఇంకా ఏమి అడిషనల్గా అంటే ఇన్ క్యాంపస్ ఎంసీఐ కోచింగ్ అనుకోండి, ఇప్పుడు యుఎస్ఎంఎల్ఏ అంటున్నాము, అంతకుముందు ఎంసీఐ కోచింగ్, అలాగే ఎంసీఐ కోచింగ్తో పాటు మనకు సపరేట్గా ఒక ఐటీ అంటే ఇప్పుడు 3D 2D డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ అంటే ఇదంతా కూడా మామూలుగా అనాటమీ కానివ్వండి, డిజిటల్ అనాటమీ ఇవన్నీ కూడా సపరేట్గా మనకు ఒక టీం ఉందండి, మా ఓన్గా ఒక టీం ఉంది మా ఆర్గనైజేషన్కి. సో మేమేదైతే కంట్రీస్ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్కి మేము పంపుతున్నామో స్టూడెంట్స్కి ఈ ఫెసిలిటీస్ అన్ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇది నాకు తెలిసినంత వరకు మాకు ఒకరిద్దరికి తప్ప నుంచి ఈ ఫెసిలిటీస్ లేవు. రెండోది తీసుకుంటే మనకు స్టూడెంట్స్ మనకు వచ్చినప్పుడు ఇక్కడ ఇండియాకు వచ్చి హాలిడేస్కి వచ్చినప్పుడు కానివ్వండి, కోర్స్ కంప్లీట్ అయ్యి వచ్చినప్పుడు కానివ్వండి, కోచింగ్ కంప్లీట్ ఫ్రీ ఉంటుందన్నమాట. మాకు సపరేట్గా దాదాపుగా 1000 స్టూడెంట్స్ చదువుకునేటట్టుగా ఢిల్లీలో క్యాంపస్ ఉంది. సో మిస్ట్ అని చెప్పేసి సో ఒక వేరే ఒక డాక్టర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ పార్ట్నరింగ్తో మనం చేస్తా ఉన్నాం ఆల్రెడీ. ఇంకొక సపరేట్ క్యాంపస్ ఉంది మా స్టూడెంట్స్కి మాత్రమే అది. సో ఇవన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా వీడు ఎక్కడ వేరే దేశంలో అంటే వెతుక్కొని మేము వెళ్ళి చూడగలమా అది నిజమా కాదని తెలుసుకోవచ్చు, కానీ ఇక్కడ హైదరాబాద్లో ఒక సెంటర్ ఉంది, మనకు ఢిల్లీలో ఒకటి ఉంది, ఇక్కడ తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. అలాగే లాస్ట్ 16-17 ఇయర్స్ నుంచి మన దగ్గర వెళ్ళిన స్టూడెంట్స్ చాలామంది రిఫరెన్సెస్ ఉన్నాయి, కంప్లీట్ అయిన వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, కంప్లీట్ అయ్యి డాక్టర్స్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరి రిఫరెన్సెస్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక రిఫరెన్సెస్ తీసుకునేటప్పుడు కూడా కంప్లీట్గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోకుండా వాళ్ళు కొంత రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, ఓన్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరిచ్చే రిఫరెన్సెస్ కూడా వాళ్ళకి ఫేవరబుల్గానే ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే జెన్యున్గా వాళ్ళకి ఆ రిఫరెన్సెస్ ఉన్నాయా, వాళ్ళు డాక్టర్స్ అయ్యారా వాళ్ళ పిల్లలు, ఫోన్లో మీరు అయ్యారా అని అంటే అయ్యారనే చెప్తారనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్ పేరెంట్ కొంత త్వరగా రీసెర్చ్ చేయాల్సింది, వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఏజ్ వైజ్ పేరెంట్సే కొంచెం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు, చాలా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఫీజు అండి, ఇక్కడ ఒకటి మెన్షన్ చేయాల్సి ఉంది, ఫీజు. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్తో మేము ఇప్పుడు ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉంది ఫెసిలిటీస్తో కానీ, తర్వాత మన ఫ్యాకల్టీ విషయం కానివ్వండి, యుఎస్ఎంఎల్ఈ ట్రైన్డ్ ఫ్యాకల్టీ, యుఎస్ఎంఎల్ఈ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది మనము ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారు, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎలా ట్రైన్ చేయాలి వాళ్ళకి అనేసి. తర్వాత మనకు మన ఈ బోర్డులో ఈ ఇన్స్టిట్యూషన్ బోర్డులో అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఎక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోర్డులో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు కాబట్టి లోకల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ స్కాలర్షిప్స్ కూడా స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది, అంటే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అవి. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఒక స్మాల్ టెస్ట్ ఒకటి ఉంటుంది అన్నమాట. సో బేసిక్ గా ఇవి అసెస్ చేసి అవి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి సౌకర్యాలు, ఇంత చక్కగా తక్కువ ఫీజులో, ఇంత తక్కువ ఫీజులో ఇవ్వగలడం అనేది మాత్రము ఎంబీబీఎస్ కల ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ టైం, కీప్ వాచింగ్ టీవీ 5.